హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్. మేము నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో పెద్దమ్మ తల్లి టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామన్నమాట. సరే, ఇక్కడ చూస్తే చాలా బాగుంది అయితే నాకు అనిపించింది. ఒకసారి వీడియో తీసి అందరు చూస్తారు కదా అని చెప్పేసి నేను కూడా వీడియో తీసి ఇలా మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియోలో చూపిస్తున్నానన్నమాట. ఫుల్ లైటింగ్స్ తోటి చాలా బాగుంది ఇక్కడ. అయితే ఇక్కడ కల్చరల్ పక్కనే స్టేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయి. ఒక సాంగ్ పెట్టాను. ఇంకా అమ్మవారుగా ఎన్ని అవతారాలు ఉంటాయో అన్ని అవతారాలతో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యాన్స్ వేసి లాస్ట్కి అన్ని అవతారాల్లో అమ్మవారులు కలిసి డ్యాన్స్ చేశారనమాట. ఇలా ఫ్రంట్ మెయిన్ గేట్ నుంచి వెళ్తే ఇలా లైటింగ్స్ ఫుల్ పెట్టారనమాట. వాళ్ళకి ప్రతి ఒక్క అమ్మవారి పేరు ఫోటో పెట్టి ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారాలు ఉంటాయి కదా, అవన్నీ అవతారాల ఫోటోలు పెట్టారన్నమాట. నేను తీసిన వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లోపల కూడా అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. ఇంకా లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, అవి కూడా పెట్టాను. చూడండి, చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి, దేవుణ్ణి దర్శనం చేసుకోండి. Thank you.
తర్వాత మేము లోపలికి అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. అసలు ఆ ప్రోగ్రాం ఎవరు చేస్తున్నారు ఏంటి మాకు ఏం తెలియదు, కానీ మంచి అనిపించి అక్కడే కూర్చొని చూసామన్నమాట. కానీ చాలా బాగా చేశారు. ఇలా మెయిన్ ఎంట్రెన్స్లో ఇలా ఒక అమ్మవారి, ఆ రోజు మూడో రోజు కాబట్టి అలా అలంకరణ చేశారన్నమాట అమ్మవారిని. తర్వాత మెయిన్ది కూడా నేను చూపించాను, కానీ అక్కడ లోపల దీపాల వెలుగు ఉంది కాబట్టి ఆ అమ్మవారు కనిపించలేదు. డైరెక్ట్గా చూస్తేనే కనిపిస్తారు, ఈ వీడియోలో మాత్రం కనిపించలేదు. ఇలా మొత్తం డెకరేషన్తో చాలా బాగుంది. ఎప్పుడు మామూలుగా ఉండే డెకరేషన్ వేరు, నవరాత్రుల్లో ఉండే డెకరేషన్ వేరు కదా, అందుకే నేను ఈ వీడియో చేశానన్నమాట. అలా పులిహోర లేదంట ప్రసాదం, లడ్డు తీసుకొని తిని ఇంకా మేము ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో మేము ప్రయాగ అవన్నీ, మేము కాశీకి వెళ్ళాం కదా, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు అక్కడ ఏమేమి చూసామనేది. కొంచెం డిలే, ఎడిటింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. స్టే ట్యూన్, నేను త్వరలోనే
వీడియోలు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై